తాళపత్రనిది మూడవ భాగం గడపని తొక్కడం కూర్చోవడం చేయకూడదని అంటారు. ఎందుకు? అలాగే గడపకి పసుపు రాయడంలో ఆంతర్యం ఏమిటి? అసుర సంధ్యావేళ శ్రీ మహావిష్ణువు నారసింహ అవతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్య కసుపుడిని సంహరించాడు. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయి. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు, మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువగా తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపును గుమ్మాలకు గడపకు పట్టించేవారు. దాని ఘాటుకు పాములు ఇత్యాది విషక్రిములు కూడా లోపలికి రాలేవు. ముక్కోటి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు? ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం. ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకొని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తాడని ఓ నమ్మకం. ముక్కోటి నాడు ముక్కోటి వ్యవహారాలున్నా కూడా మానుకొని శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందుతారు.